Hello everyone, ee video lo nenu python lo math ane function ni ela import cheyali dani gurinchi explain cheyali anukuntunnanu. For example n square root of 25 ane number ni kanukovali anukuntunnanu. So manam ela rastam some oka variable teeskoni square root of 25 aa variable ki assign chestam. So nenu IDLE lo type chesingana naaku error ochindi. Enduku error ochindi ante మనకి పైథాన్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట. సో మనము ఆ మాడ్యూల్ని అడగాలన్నమాట, నేను ఈ మాడ్యూల్ యూజ్ చేస్తున్నాను, ఇప్పుడు స్క్వేర్ రూట్ అనేది సమ్ మ్యాథ్ మాడ్యూల్కి సంబంధించింది, సో నేను అడగాలి నాకు మ్యాథ్ మాడ్యూల్ కావాలి అని. ఎలా అడగాలి అంటే సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంపోర్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేసి మనం నాకు ఆ స్క్వేర్ రూట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను అని అడగాలి. సో ఇంపోర్ట్ తర్వాత ఆ మాడ్యూల్ నేమ్ మనం మెన్షన్ చేయాలి, ఇది కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలనుకుంటున్నాను. సో స్క్వేర్ రూట్ అనేది మ్యాథ్ మాడ్యూల్లో ఉంది. సో ఇంపోర్ట్ మ్యాథ్. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ దీన్నే x= math.square root of 25. ఇప్పుడు నేను ఐడియల్లో x టైప్ చేసింగానే నాకు square root of 25 ఎంత 5, సో 5 డిస్ప్లే అయింది. అలా మనం ఒక ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ చేయకుండా డైరెక్ట్గా ఇలా రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఇంపోర్ట్ చేస్తే మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే అవ్వదు, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో అలానే ఇప్పుడు నేను x= math.square root of 15, 15కి స్క్వేర్ రూట్ చేస్తే 3.87 ఈ వాల్యూ వస్తుంది. సో అలాగా ఫ్లోట్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది. సో నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేశాను కదా ఇక్కడ మ్యాథ్, సో దట్ నేను మళ్ళీ ఇంపోర్ట్ చేయట్లేదు. ప్రింట్ math.float. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోట్ ఫంక్షన్ చెప్పేదాని ముందు దీనిలో ఫ్లోట్ ఫంక్షన్లో 2 ఫంక్షన్స్ ఉంటాయి మెయిన్గా. సో అవి చెప్పే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే ఇప్పుడు 2.5 అనే వాల్యూ ఉంది. జనరల్గా మనం దీన్ని నాకు ఇప్పుడు ఫ్లోటింగ్ పాయింట్ అలా పాయింట్స్లో వద్దు, నెంబర్స్లో కావాలి అనుకుంటే ఏం చేస్తాం, రౌండ్ ఆఫ్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2.4 ఉందనుకోండి, 2.4 నియర్ వాల్యూ సమ్ 2కి రౌండ్ ఆఫ్ చేస్తాం, 2.7ని 3కి రౌండ్ ఆఫ్ చేస్తాం. అంటే 2.5 కన్నా తక్కువ ఉంది కాబట్టి నేను 2 తీసుకున్నా, 2.5 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 3 తీసుకుంటున్నా. సో 2.5 రౌండ్ ఆఫ్లో 2 కానీ 3 కానీ ఏదన్నా తీసుకుంటాం. జనరల్గా మనం ఇలా రౌండ్ ఆఫ్ చేస్తాం కదా నియర్ వాల్యూ 2.4ని 2కి అలా. సో అలానే మనకి 2 ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట ఈ ఫ్లోట్లో, ఒకటి ఫ్లోర్ ఒకటి సీల్ ఫంక్షన్స్ అని. మనకి ఫ్లోర్ వచ్చేసరికి లీస్ట్ వాల్యూని ఇస్తుంది అండ్ సీల్ వచ్చేసరికి హైయెస్ట్ వాల్యూ ఇస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ చూసుకోండి, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ లోపల ఉన్న వాల్యూ 2.1 అవ్వచ్చు, 2.2 అవ్వచ్చు, సోన్ 2.9, ఈ మధ్యలో ఏ వాల్యూస్ ఉన్నా కూడా నాకు ఫ్లోర్ వచ్చేసరికి లీస్ట్ వాల్యూనే ఇస్తుంది, అంటే నాకు ఆన్సర్ 2 వస్తుంది. సీల్ వచ్చేసరికి ఇక్కడ ఏ వాల్యూ అయినా ఉండని 2.2, 2.3, 2.4, 2.1 లీస్ట్ వాల్యూ ఉన్నా సరే నాకు హైయెస్ట్ వాల్యూ అంటే 2.1 హైయెస్ట్ వాల్యూ ఎంత 3, రౌండ్ ఆఫ్ చేస్తే 3 కదా, సో అదే డిస్ప్లే అవుతుంది. ఫ్లోర్ నాకు లీస్ట్ వాల్యూ ఇస్తుంది, సీల్ అనేది హైయెస్ట్ వాల్యూ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లోర్ ఫంక్షన్లో ప్రింట్ math.floor of 2.9 అని నేను ఐడియలీలో టైప్ చేసింగానే నాకు 2 వచ్చింది ఆన్సర్. ఎందుకు 2 వస్తుంది అంటే నాకు ఫ్లోర్ అనేది ఎప్పుడు కూడా లీస్ట్ వాల్యూ ఇస్తుంది. సో 2.9 నెంబర్ ఉన్నా మనకు ఆన్సర్ 3 అనేది రాదు, 2 అనే వస్తుంది. అలానే సీల్ ఆఫ్ 2.2 అంటే హైయెస్ట్ వాల్యూ 3 వస్తుంది. సో ఇలా మనం ఫ్లోట్ ఫంక్షన్ని ఫ్లోర్గా అండ్ సీల్ ఫంక్షన్స్లో చేసుకొని మనం ఆన్సర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. సో జనరల్గా పవర్ యూజ్ చేయాలంటే నార్మల్గా ఇలా కూడా యూజ్ చేయొచ్చు కదా, 3.2 చేస్తే అది పవరే వస్తుంది సేమ్. అలా కాకుండా మనం పవర్ ఫంక్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రింట్ math.power of 3, 2 అని చేస్తే 3 power 2 అంటే 3 3s are 9 అని వస్తుంది. సో ఇలా నేను ఇలా మాన్యువల్గా ఇలా కూడా చేసుకోవచ్చు, పవర్ అనే ఫంక్షన్ని కూడా యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్స్లో ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవే కాదు కాన్స్టెంట్స్ కూడా మనకి ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి కదా. పై అంటే జనరల్ మ్యాథ్స్లో π = 3.14 అని మనకు తెలుసు కదా. సో ఈ ఫిక్స్డ్ వాల్యూ తర్వాత ఇంకా కొన్ని డిజిట్స్ ఉంటాయి అన్నమాట, కానీ అవి ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోం. సో అలా కాన్స్టెంట్స్ ఉన్న వాల్యూస్ కనుక్కోవాలన్నా కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు ప్రింట్ math.py, ఎందుకంటే పై అనేది మ్యాథ్ అనే మాడ్యూల్లో ఉంది. సో math. అనేది కంపల్సరీ యూజ్ చేయాలి, చేసింగానే పై వాల్యూ డిస్ప్లే అవుతుంది. జనరల్గా మనం ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటాం. సో ఇది అంతా కూడా పై వాల్యూనే. అలానే ఎప్సిలాన్ వాల్యూ కనుక్కోవాలన్నా ప్రింట్ math.epsilon epsilon. So epsilon value అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏంటి అంటే నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రతిదాలు నేను ఇక్కడ మ్యాథ్ అని యూజ్ చేస్తున్నా కదా, ఇంపోర్ట్ మ్యాథ్ అంటే మ్యాథ్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసా కాబట్టి ప్రతిదాలో నేను మ్యాథ్ అని యూజ్ చేస్తున్నా. ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ మాడ్యూల్ నేమ్ చాలా బిగ్ అనిపించింది, నేను చాలా లేజీ అనమాట, ఇంత మాడ్యూల్ నేమ్ టైప్ చేయడం నా వల్ల కాదు. సో అప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మ్యాథ్ యూజ్ చేసేటప్పుడు సింపుల్గా మ్యాథ్ అని యూజ్ చేయాల్సిన ప్రతి చోట కూడా ఎం డాట్ అని కూడా యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలి దానికి కూడా ఒక వే ఉంది, సో ఎలా యూజ్ చేయాలి అని. సో సింపుల్గా నేను ఫర్ ఎగ్జాంపుల్ m.√25 అని చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నేను ఏ వే లేకుండా జస్ట్ m డాట్ అని యూజ్ చేసేసా. సో m అని మ్యాథ్ బదులు m యూజ్ చేయడానికి ఒక పర్టికులర్ వే ఉంది, అది ఏంటి అంటే మనం m యూజ్ చేయాలి అంటే మనం కాన్సెప్ట్ ఆఫ్ యాస్ గురించి తెలుసుకోవాలి. నేను ఇంపోర్ట్ మ్యాథ్ బదులు ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ m అని ఇంపోర్ట్ కనుక చేస్తే నేను నెక్స్ట్ వచ్చే స్టెప్స్లో నేను మ్యాథ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, m అన్నా యూజ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు నా కన్వీనియన్స్. సో నేను లేజీ కదా అందుకని నేను m అనేది యూజ్ చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ m.√25 నాకు ఆన్సర్ 5.0 వచ్చింది. సో అలా కాదు m కాకుండా మ్యాథ్ యూజ్ చేసిన వర్కౌట్ అవుతుందా అంటే వర్కౌట్ అవుతుంది. సో m.√25 అన్న 5.0 వచ్చింది. అంటే మనం ఇలా ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ m అంటే m అన్నా యూజ్ చేసుకోవచ్చు, మ్యాథ్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మ్యాథ్ చాలా మాడ్యూల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం మ్యాథ్ అనే మాడ్యూల్ యూజ్ చేస్తున్నాం కదా. సో మ్యాథ్ అనే మాడ్యూల్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, స్క్వేర్ రూట్ అనో పవర్ అనో ఇలా చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో నాకు అన్ని ఫంక్షన్స్ వద్దు, నాకు ఆ మ్యాథ్ అనే మాడ్యూల్లో పర్టిక్యులర్ ఫంక్షన్ మాత్రమే కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి, ఏమన్నా వే ఉందా అంటే ఫస్ట్ ఐడిఎల్ఈని రీస్టార్ట్ చేసుకున్నాం, ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాం కదా మ్యాథ్. సో కరెక్ట్ ఆన్సర్స్ రావడం కోసం మళ్ళీ రీస్టార్ట్ చేసుకుందాం షెల్ని. సో రీస్టార్ట్ చేసినాక నేను m.√25 అని రాస్తే నాకు ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే నేను ఇక్కడ ఏం ఇంపోర్ట్ చేయలేదు మాడ్యూల్ని. సో నాకు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తున్నా. ఎలా ఇంపోర్ట్ చేస్తున్నా, ఫ్రమ్ మ్యాథ్ అనే మాడ్యూల్ నుంచి ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ పవర్, ఈ రెండు ఫంక్షన్స్ మాత్రమే ఇంపోర్ట్ చేయాలి. బిఫోర్ వరకు ఇంపోర్ట్ మ్యాథ్ అని పెట్టాము, ఎందుకంటే మ్యాథ్ అనే మాడ్యూల్ అంతా ఇంపోర్ట్ అవుతుంది, అలా ఉన్న ఫంక్షన్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు అన్ని ఫంక్షన్స్ యూజ్ చేయాలనుకోవట్లే, నాకు పర్టికులర్ ఫంక్షన్ మాత్రమే కావాలి, అందుకని ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ పవర్ అని టైప్ చేసి power of 4, 5 నొక్కంగానే నాకు ఆన్సర్ వచ్చింది. సో అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, పర్టికులర్ ఫంక్షన్ మాత్రమే కావాలనుకుంటే ఇలా ఈ సింటాక్స్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నువ్వు హెల్ప్ ఆఫ్ మ్యాథ్ అన్ని ఐడియలీలో టైప్ చేసిందానే మనకి మ్యాథ్లో ఉన్న ఫంక్షన్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి, అలా మనం చూసుకోవచ్చు అనమాట ఏమేమి ఫంక్షన్స్ ఉన్నాయని మ్యాథ్ మాడ్యూల్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ట్యూటోరియల్.